ఏంట్రా పెద్దడా, మీరింకా ఇక్కడే ఉన్నారు? ముసలిని రిసీవ్ చేసుకోవాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని రాత్రి డ్రింక్ చేసేటప్పుడు చెప్పాను కదా. అదేంటి చిన్నబాబు గారు, మీరు ఏ టైంలో ఏ డిసిజన్ తీసుకుంటారో మాకు తెలియదు కదా. అదేరా ఆయన బలం బలహీనత, ఆయన అసలు గూగుల్ తల్లికి కూడా అర్థం కాదు, అసలు ఆయనకి ఆయనే అర్థం కాదు. ఓకే ఓకే, మనం తాతగారిని గ్రాండ్గా రిసీవ్ చేసుకోవాలి. ఒరే చిన్నడా, మా జిఎంఆర్ ఎయిర్పోర్ట్ని ఒక గంట రెంట్కి తీసుకో. రెంట్కి ఇవ్వనంటే కొనేసేయి. అదేంటన్న, ముష్టి బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్లు కొనేదానికన్నా ఇండియానే కొనేద్దాం. నా దగ్గర పైసలు ఎక్కడ ఉన్నాయి రే చిన్నడా? ఉంటే ఇంటి రెంటే కట్టేవాడిని కదా. రే పొగడతలేవైనా ఉంటే రాత్రి ముందు సిట్టింగ్లో మాట్లాడుకుందాం. ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ముసరాన్ని రిసీవ్ చేసుకోండి. వాడు అసలే 40 సంవత్సరాల తర్వాత మన గడ్డ మీద అడుగు పెడుతున్నాడు. ఏంటండి, మీ కుటుంబ సభ్యుడు ముఖ్యమైన వ్యక్తి 40 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని కలవడానికి వస్తుంటే ఎయిర్పోర్ట్ కనీసం 3 చక్రాల సైకిల్ కూడా పంపించలేరా? నా మనవడి గురించి నాకు తెలీదా? నేనంటే వాడికి పిచ్చిరా పిచ్చి. రే చిన్నడా పెద్దడా, తాతయ్య అగౌరవపరిచిన మీ ఇద్దరిని పనుల నుంచి డిస్మిస్ చేస్తున్నా. ఈ 100 రూపాయలు తీసుకుని ఏదైనా పార్క్ వెళ్ళి చెరువుకి ఎమ్మెల్యే తగ్గేసేసి సాయంత్రం రండి, పార్టీలో కలుద్దాం. తాతయ్య తాతయ్య ఏమనుకున్నా, మీ మనవాడు గొప్ప ఆర్టిస్టు, నటించమంటే జీవిస్తున్నాడు. తాతయ్య నా మొదటి భార్య. తాతయ్య నా రెండో భార్య. తాతయ్య నా మూడో భార్య. తాతయ్య నా నాలుగో భార్య. ఏంట్రా నా భార్యలను అలా నిలిపారేసావు? ఏంటండి అంత ఫీల్ అవుతున్నారు? ఫోటోలు నలిపిన దానికి మీరు అంత ఫీల్ అవుతే మీరు చేసింది ఏంటి? వాళ్ళ జీవితాలతో నలిపేసి వాళ్ళు రోడ్డు పాలు చేసేసారు, వాళ్ళెంత ఫీల్ కావాలి? రైట్, నా మనవడు ఏం చేసినా దానికి రీజన్ ఉంటుంది. చూడు బాబు, మన పెద్దోడు ఎప్పుడు సమాజ సేవ అని తప్పించిపోయేవాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మన పెద్దోడు ఇప్పుడు బిజినెస్లో టాప్ పొజిషన్కి వెళ్ళాడు తాతయ్య. బిజినెసా? అంటే అది సమాజ సేవ కాదా? సమాజ సేవ లాంటిదే తాతయ్య, కాకపోతే కిడ్నీలు చెడిపోయిన వాళ్ళకి మంచి గుణ వాళ్ళ కిడ్నీలు తీసుకొచ్చి బిగించడం. సూపర్ బిజినెస్ రా. మరి రెండో వాడు ఎప్పుడు చిన్నప్పుడు ఆటలంటే పడి చచ్చేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? అప్పట్లో ఫుట్బాల్తో ఆడేవాడు తాతయ్య, కాకపోతే ఇప్పుడు అమ్మాయిలతో ఆడుకుంటున్నాడు. తాతయ్య నేనేమి ఒంటి దూలకి 4 పెళ్ళిళ్ళు చేసుకోలేదు తాతయ్య. మొట్టమొదట పెళ్లి చేసుకుంటే నాకు ఉద్యోగం వస్తుందని ఓ పూజారి చెప్పాడు తాతయ్య, అందుకని చేసుకున్నాను. ఉద్యోగం వచ్చింది, ఆ తర్వాత ఎంతకీ ప్రమోషన్ రావట్లేదు. ప్రమోషన్ రావాలంటే నేను మొదటి భార్యను వదిలేసి రెండో పెళ్లి చేసుకుంటే తప్పకుండా ప్రమోషన్ వస్తుందని ఒక స్వామీజీ చెప్తే రెండో పెళ్లి చేసుకున్నాను తాతయ్య. ఆ తర్వాత ఆ పొజిషన్ నుంచి ఎండి పొజిషన్కి వెళ్ళాలి. నేను ఎంత కష్టపడినా కానీ ఎండి పొజిషన్కి వెళ్ళలేకపోతున్నాను తాతయ్య. ఇక చాలు బాబు, మిగతాది అందరికీ తెలిసిన ఆశయం. అది సరే తాతయ్య, మీరేంటి సడన్గా ఊడిపడ్డారు, ఏమైనా విశేషమా? వెళ్ళింది కా, ఎవరిది మ్యారేజ్? మీ మొదటి భార్య రెండో పెళ్లి చేసుకుంటుంది కదా, నన్నే చీఫ్ గెస్ట్గా పిలిచింది. అది రెండో పెళ్లి చేసుకుంటుందా? దాన్ని చంపేస్తా, పొడిచేస్తా, నరికేస్తా. దానికి స్కూల్కి వెళ్ళి 2 పిల్లలు ఉన్నారు తాతయ్య, అది ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? ఆ ప్రభావం ఆ పిల్లల చదువుల మీద పడదా? చాలేరా, చింపినిస్తరాకు చాలే. నువ్వు చేసుకుంటే కరెక్ట్, అది చేసుకుంటే రాంగా. ఎప్పుడు మారుతావురా చీ?